అందరిట్లో ఉన్నారు, హోప్ బాగున్నారు అనుకుంటున్నా. యాక్చువల్ నా వాయిస్ని నా మొత్తం నా వాయిస్ మొత్తం పోయింది. వై? బికాజ్ అనుకుంటున్నారా? యాక్చువల్గా స్ట్రెస్ ఈజ్ అ మేజర్ డిజాస్టర్ ఫర్ దిస్ ఆల్. స్ట్రెస్ అంటే కొంచెం ఫ్యామిలీ, అంటే మా ఫ్యామిలీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొంచెం ఓవర్ థింక్ చేశాను అనమాట. ఓవర్ థింక్ చేసినప్పుడు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఎప్పుడైతే ఓవర్ థింక్ చేస్తానో అప్పుడు నా వాయిస్ మొత్తం దొబ్బేస్తుంది. ఎందుకు అని ఆలోచించా, ఎందుకు ఆలోచించి నేను ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే స్ట్రెస్కి వాయిస్కి రిలేషన్ ఉందంట. దాని గురించి చెప్తా మీకు. బట్ డోంట్ థింక్ ఓవర్, అంటే ఓవర్ థింకింగ్ని పక్కన పెట్టండి అని నా ఫినామినా లాస్ట్ ఫైనల్ థింగ్. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, అందరూ మేము ఎనిమిక్ డార్క్ సర్కిల్స్ వచ్చినాయి అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉంటారు. మీరు చేసే రెగ్యులర్ దాంట్లోనే కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఏం లేదు, ఎవ్రీడే బెల్లం ఉంటుంది కదా, జాంగ్రీ బెల్లం, ఆ బెల్లాన్ని ఎవ్రీడే కొంచెం అమౌంట్లో, అంటే ఏదన్నా స్వీట్ క్రేవింగ్స్ అని ఏమన్నా అయినప్పుడు కొంచెం చిన్న బెల్లం ముక్కని తినడానికి ట్రై చేయండి. ఇదేం చేస్తుంది అంటే హిమోగ్లోబిన్ కంటెంట్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. కిస్మిస్ ఉంటుంది కదా, ఆ కిస్మిస్ని నైట్ సోక్ చేసుకుని మార్నింగ్ తినడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఎవ్రీడే ఒక 2 to 3 డేట్స్, ఏదన్నా డేట్స్, అది ఏ డేట్స్ అయినా సరే, ఆ డేట్స్ తినడానికి ట్రై చేయండి. డేట్స్ అనేది బ్లడ్ సర్కిల్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది దిస్ యూస్ఫుల్ ఫర్ ద నీట్ సారీ స్లీప్కి చాలా యూస్ అయ్యింది.